ఆమె గాత్రం అమృతం, ఆమె పాడే భాష ఏదైనా, పలికే భావం ఏదైనా, ఎంతో స్పష్టమైన ఉచ్చారణతో ఆమె పాడితే అంతే, అందరం మైమరిచిపోతాము. అలాంటి గాత్రం ఆవిడది. ఇక ఆ సింగర్ ఎవరో కాదండి, మీ అందరికీ మనందరికీ తెలిసిన సింగర్ చిత్రా గారు. భారతదేశ సినీ చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా గర్వించదగ్గ సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక సింగర్ ఈవిడ. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకొని మలయాళ సినిమా రంగంతో సింగర్గా అడుగుపెట్టింది. ఇక మన తెలుగు విషయానికి వస్తే, తెలుగులో మొట్టమొదటిసారిగా సింధు భైరవి సినిమాలోని పాడలేను పల్లవైనా అన్న పాటతో వచ్చింది. అలా మొదటి పాటతో ప్రయాణమైన ఆమె తెలుగు సినీ ప్రయాణం నేటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు 30,000 పైగా పాటలు పాడిన గొప్ప గాయని ఈవిడ. ఈవిడ పాట అంటే పడిచచ్చిపోని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు, చిత్రా గారు ఒకే ఒక్క రోజు ఏకంగా 16 పాటలు పాడి రికార్డుని సృష్టించారు. ఈమె సినీ కెరియర్లో ఇలా చెప్పుకోదగ్గ రికార్డులు ఎన్నో, ఎవరూ సాధించలేనివి, దేనికి దానికి ప్రత్యేకతని సంతరించుకున్నవే. మరి అలాంటి సింగర్ చిత్రమ్మ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక విషయంలోకి వెళ్తే, సింగర్ చిత్ర ఇప్పుడు విషాదంలో మునిగిపోయి ఉంది. తన బాధని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేసుకుంది. ఇక చూసిన అభిమానులందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురవుతూ, మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది చిత్రమ్మ అంటూ కమెంట్స్ పెట్టారు. మరి ఇంతకీ సింగర్ చిత్ర అంతగా విషాదంలో మునిగిపోవాల్సిన విషయం ఏంటయా అంటే, ఆమె తన కూతురిని గుర్తు చేసుకుంది. తన ముద్దుల కూతురు, పెళ్లైన 7 తర్వాత పుట్టిన కూతురు నందన. అయితే నందన పుట్టడంతోనే డౌన్ సిండ్రోమ్తో పుట్టింది. ఇక నందన ఊహించని పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇక నందన లేని లోటు చిత్రమ్మ గారి జీవితంలో ఓ చీకటి ప్రయాణం అని చెప్పాలి. ఇక కూతురు వెళ్ళిపోయి దాదాపు 12 కావస్తుంది. తన ముద్దుల కూతురు పుట్టినరోజు 18 గుర్తు చేసుకుంటూ, కూతురిని తలుచుకుంటూ ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటో చదివిన వాళ్ళందరూ ఎంతో కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ఇక చిత్ర గారు ఏం పెట్టారయ్యా అంటే, నీ జీవితం నాకు ఓ దీవెన, ఎప్పుడూ దాచుకునే విలువ కట్టలేని నిధిలాంటిది. నాకు నీతో ఉన్న జ్ఞాపకాలు, నీ మీద ప్రేమ అంతులేనిది, మాటల్లో వర్ణించలేనిది. ఐ మిస్ యూ, హ్యాపీ బర్త్డే నందన అంటూ ఎంతో భావోద్వేగంగా తన ముద్దుల కూతురు నందనాన్ని గుర్తు చేసుకుంటూ కూతురుతో ఉన్న ఒకప్పటి ఓల్డ్ మెమరీని అందరితో షేర్ చేసుకుంది. ఇక ఇది చూసిన అభిమానులందరూ కూడా నందనాకి హ్యాపీ బర్త్డే అంటూ, వి మిస్ యూ నందన అంటూ కమెంట్స్ పెట్టారు. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్గా మారింది. సింగర్గా మనందరి జీవితాల్లో ఎంతో కొంత సంతోషాన్ని నింపడానికి దోహదపడిన చిత్రమ్మ గారి జీవితంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అనేది అందరినీ బాగా బాధకి గురిచేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.